గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వెంకట గోపాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020-21 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తోందని, ప్రాపర్టీకి సంబంధించిన ట్యాక్స్ కట్టని వారు కట్టాలని తెలిపారు. ఈ సంవత్సరానికి సంబంధించి 82% పన్నులు వసూలుకు గాను 3,13 లక్షల వరకు పన్నులు వసూలు చేశామన్నారు. మిగతా 12% పన్నులు కట్టని వారు ఈ నెల చివరికల్లా కట్టాలని తెలిపారు. पद रोज प्रजल स्वच्छ नमस्कार रुप इरव आर्थिक संवसमु मारचि मुफ्त मुन इप्ड वरक मनमु एन भाई रेतम अटे एन भाई पाइंट डेबई तुम शात पन्न वसूल चेयर जी मिमेंड 3,83 लक्षल गू कलेक्न 3,13 लक्षल वसूल चेयर जी इंका 69.76 లక్షలు వసూలు చేయవలసి ఉన్నది. మొత్తం అసెస్మెంట్స్ 8,674 ప్రైవేట్ ప్రాపర్టీస్కి గాను ఇంకా 1,043 మంది ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ పే చేయవలసి ఉన్నది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఎవరైతే ఇంకను ఆస్తి పన్ను చెల్లించలేదో వారందరూ కూడా వెంటనే ఆస్తి పన్ను చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడగలరని కోరుచున్నాను. ఎవరు ట్యాక్స్ పన్ను చెల్లించరో అట్టి మొండి బకాయిదారుల పట్ల చట్ట ప్రకారము తగు చర్యలు వేకూరబడని కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం వారు 2020-21 ఆర్థిక సంవత్సరానికి 10,000 ఉన్నటువంటి నివాస గృహాలపైన 50% రాయితీని, అదేవిధంగా 2020-21 వరకు బకాయిలు ఉన్నటువంటి బకాయిలపైన 90% వడ్డీ మాఫీని కూడా కల్పించింది. కాబట్టి ఈ రెండు అవకాశాలన్నింటినీ ప్రజలు వినియోగించుకొని ట్యాక్స్ పేయర్స్ వినియోగించుకొని మీరు చెల్లించవలసినటువంటి ట్యాక్స్ను వెంటనే చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించగలని మరీ మరీ కోరడం జరుగుతుందండి. ఎందుకంటే ఇంకా ఈరోజు 17వ తారీఖు 3+11 అంటే 14 రోజులు మాత్రమే మనకింకా ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి ముగడానికి 14 రోజులు మాత్రమే ఉన్నందున దయచేసి అందరూ కూడా పన్నులు చెల్లిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.